విద్యా రంగానికి టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి. ఈరోజు సిరిసిల్ల పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గీతానగర్లో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ప్రభుత్వం పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని తీసుకువచ్చారని అన్నారు జెడ్పీ చైర్పర్సన్. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, అదనపు తరగతి గదులు, కాంపౌండ్ వాల్, కిచెన్ షేడ్స్ నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉన్నట్టే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన చేస్తున్నారని అన్నారు. విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్స్తో పాటు పాఠ్య పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్తో పాటు డిఈఓ రాధాకిషన్, ఎంఈఓ రఘుపతి, హెచ్ఎం భాగ్యలక్ష్మి, ఎస్ఎంసీ చైర్మన్, పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.